కరోనా దెబ్బకు దేశంలోని రవాణా వ్యవస్థలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి కానీ కోట్ల మంది ప్రజల ఆహార అవసరాలు యధావిధిగానే తీరుతున్నాయి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గుకు లోటు లేదు వ్యవసాయ రంగానికి ఎరువులు సరఫరావుతున్నాయి సంక్షోభ సమయంలోనూ ప్రజల జీవన భద్రతను భుజాలకెత్తుకున్న ఆ వ్యవస్థ ఏది జాతి జీవనరేఖ అనే పేరుకు తగ్గట్లుగా అందిస్తున్న సేవలేంటి కోవిడ్ దెబ్బకు దేశంలో వ్యవస్థలన్నీ స్తంభించిపోయినా రైలు చక్రాలు మాత్రం పరుగులు తీస్తూనే ఉన్నాయి అత్యవసర పరిస్థితుల వేళ నిత్యం లక్షల టన్నుల సరుకులను వివిధ ప్రాంతాలకు సకాలంలో చేరవేస్తున్నాయి నిత్యావసరాలైన బియ్యం పప్పు ధాన్యాలు పాలు సహా పెట్రోల్ డీజిల్ రసాయన ఎరువులు బొగ్గును ఒకచోటు నుంచి మరో చోటుకి తరలిస్తూ యావత్ జాతి అవసరాలను రైల్వేశాఖ తీరుస్తోంది వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని ప్రయాణికుల రైళ్లను ఏప్రిల్ పద్నాలుగు వరకు రద్దు చేసినా గూడ్స్ రైళ్లు మాత్రం నిశలు నడుస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో దేశంలోనే ముందున్న దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాలతో పాటు నలుదిక్కుల రోజు వందలాది గూడ్స్ రైళ్లు నడుపుతోంది పబ్లిక్ అవసరమైనటువంటి ఎసెన్షియల్ కమాడిటీస్ని ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి ఏ కోల్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఫుడ్ గ్రెయిన్స్ ఎఫ్సై నుంచి వచ్చే ఫుడ్ గ్రెయిన్స్ కానీ వీటన్నిటిని ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ దే ఆర్ గివింగ్ ఏ లాట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ టు ది సొసైటీ ఇదే విధంగా ఈ మధ్యన రీసెంట్గా టూ డేస్ బ్యాక్ మనకి రెగ్యులర్గా రేణుగొండ నుంచి ఢిల్లీకి మిల్క్ కమాడిటీ వెళ్ళేది వీటిని కోచింగ్ స్పెషల్కి కోచింగ్కి అంటే ఎక్స్ప్రెస్కి అటాచ్ చేసేవాళ్ళము వాటికి మన హెడ్ క్వార్టర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్తో ఎక్స్క్లూజివ్గా మిల్క్ ట్యాంక్ స్పెషల్ ఒకటి రన్ చేసాము వీటితో పాటుగా ప్రస్తుతం సేలం నుంచి ఆయిల్ సీడ్స్ బటిండా పంజాబ్లో భటిండాకు ఒక స్పెషల్ వెళ్తుంది ఇలాంటి ఎంటీ పార్సెల్ స్పెషల్స్ సేలము మరియు డిమాండ్ ఉన్నట్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ నుంచి ఎసెన్షియల్ కమోడిటేషన్ తీసుకుని వాటి యొక్క డెస్టినేషన్స్కి వెళ్తాయి విపత్కర పరిస్థితుల్లోనూ పలువురు రైల్వే సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నారు క్షేత్రస్థాయితో పాటు గూడ్స్ షెడ్లు స్టేషన్లు కంట్రోల్ ఆఫీసులు ట్రాక్లు రైళ్ల నిర్వహణ ప్లానింగ్ సిగ్నల్ అండ్ టెలికాం నెట్వర్క్ ఎలక్ట్రికల్ లాంటి విభాగాల్లో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ అపూర్వ సేవలందిస్తున్నారు అత్యంత అధునాతన సాంకేతిక వ్యవస్థలు కంప్యూటర్లలో సర్వర్లు పాడవకుండా ఉండేందుకు అతి తక్కువ ఉష్ణోగ్రతతో ఏసీలు నిర్వహిస్తున్నారు చల్లని ప్రదేశాల్లో కరోనా వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్న సిబ్బంది వెరవకుండా సేవలందిస్తున్నారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్క్ చేస్తుంటూ ఉండే మేము ఈ ఇరవై నాలుగు గంటలు ఈ కంట్రోలింగ్ వ్యవస్థ అనేది పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఒక కంట్రోలర్ ఈ బెజవాడ వచ్చేసి ఆరు ఆరు బోర్డ్స్తో డివైడ్ అయ్యింది ఈ ఆరు బోర్డ్స్లో కూడా ఆరుగురు కంట్రోలర్స్ పనిచేస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక ఇరవై స్టేషన్స్ సమన్వయం చేసుకుంటూ స్టేషన్ మాస్టర్తో కోఆర్డినేట్ చేసుకుంటూ వీల్ మూవ్మెంట్ అంటూ జరుగుతూ ఉంటుంది అటువంటిది ఇప్పుడు ఈ కోవిడ్ నైన్టీన్ వచ్చిన పరిస్థితుల్లో ప్రతి కంట్రోలర్ కూడా వారు ప్రాణాలు పణంగా పెట్టి ఏదైతే ఈ కోవిడ్ అన్నది ఇరవై డిగ్రీస్ లోపల పైన పనిచేసే వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు కోల్డ్ ప్రదేశ్లో అటువంటిది ఈ ఏసీ రూమ్స్లో మేము మా ప్రాణాలు పణంగా పెట్టి మేము ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది ఈ ఇప్పుడు కోచింగ్ టైమ్స్ లేకపోయినా సరే ఈ కోచింగ్ టైమ్స్లో లేకపోయి ఖాళీ సమయంలో గూడ్స్లు నడుపుతూ ఎసెన్షియల్ ఎక్విప్మెంట్స్ అంటే వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ కానీ పల్సర్స్ కానీ మిల్క్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ మేము సరుకు రవాణా చేస్తూ ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా మా వంతు సహాయం మా వంతు కృషి మేము చేస్తున్నాం ఈ టైంలో ఈ ఇటువంటి ఎమర్జెన్సీ పీరియడ్లో వర్క్ చేయటం అనేది నిజంగా ఇది మేము జీవితంలో మా ముందు తరంగాని మా తర్వాత తరంగాని ఇటువంటి సిచ్యువేషన్స్ చూడలేము ఇటువంటి క్రిటికల్ టైంలో మేము మేము దేశానికి ఒక సేవ భావిస్తున్నాం లాక్డౌన్ దృష్ట్యా అన్ని గూడ్స్ పార్సిల్ సేవల రుసుములను రైల్వే శాఖ సగానికి తగ్గించింది ప్రస్తుతం వివిధ ప్రాంతాలకు సరుకు రవాణా చేయాలనుకునే వారికి తక్కువ ధరకే సేవలందిస్తామని రైల్వే అధికారులు తెలిపారు